नमस्ते टीजेएन वार्तलकु स्वागतम मुंदुगा हेडलाइन्स जूबली हिल्स लैंगिक दाड़ केसलो निष्पक्षपात विचारण मीडिया समावेशंलो संचलन विवरालु वेल्लडिंचिन रेवंत रेड्डी एमएलजे रघुनंदन राव पै केसुलु पेट्टडं सिग्गुचेटन्न बंडि संजय రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి బంజారా హిల్స్ ఘటనే ఉదాహరణ. మెదక్ జిల్లా నర్సాపూర్లో నూతనంగా నిర్మించిన బస్ డిపో ప్రారంభోత్సవం. పాల్గొని ప్రారంభించిన మంత్రులు హరీష్, పువ్వాడ అజయ్లు. జూబ్లీ హిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పెంచింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించాలి, సీబీ ఆనంద్ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారు, బెంజ్ కారు యజమాని ఎవరో చెప్పలేదు, ఇన్నోవా కారు ఎవరిదో కూడా సీబీ ఆనంద్ చెప్పలేదు, ప్రభుత్వ వాహనమని స్టిక్కర్లు తొలగించింది ఎవరు, ఇప్పటి వరకు వాహనాల యజమానులకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు, నిందితులు ఆధారాలు లేకుండా చేసిన ప్రయత్నాలను ఎందుకు చెప్పలేదు, పాత్రధారులు సూత్రధారులు ఎవరన్నది సిబిఐ ఆనంద్ చెప్పడం లేదు, మైనర్లు లైంగిక దాడి చేసిన వాహనాల ఓనర్లను పిలిచి ఎందుకు విచారించలేదు, ఇన్నోవా కారులో బాలికను తీసుకెళ్లారు, ఆమెపై లైంగిక దాడి జరిగిందని చెబుతున్నారు, మైనర్లు వాహనం నడిపితే యజమానిదే బాధ్యత, కార్ల యజమానులపై ఎందుకు కేసు పెట్టలేదు, వాహన యజమానులను ఎందుకు దాస్తున్నారు అని ప్రశ్నించారు. సిబి ఆనంద్ గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మార్చి 20 తారీఖులో మొదలైన ఈ వ్యవహారం మే 28 తారీఖు సాయంత్రం 7:53 బాధితురాలును తండ్రి వచ్చి ఇంటికి తీసుకెళ్లే వరకు జరిగిన సంఘటనలను వివరణాత్మకంగా సిబి ఆనంద్ గారు పత్రికలకు ప్రజలకు వివరించడం జరిగింది. కమిషనర్ గారి వివరాలు చూస్తుంటే పూర్తి నిజాలే చెప్పినట్టుగా చూపిస్తూ అవసరమైన వాళ్ళందరినీ కాపాడడానికి తన శాయశక్తులా ప్రయత్నం చేసిందని చెప్పి హైదరాబాద్ కమిషనర్ సిబి ఆనంద్ గారి మాటలను బట్టి మనకు అర్థమైంది. వాస్తవంగా మే 28 తారీఖు మధ్యాహ్నం 1:10 మొదలైన వ్యవహారం వివిధ రకాలుగా పబ్లో జరిగిన సంఘటనలే కాకుండా పబ్లో నుంచి మెర్సిడీస్ బెంజ్ కారులో ముద్దాయిలతో పాటు అమ్మాయి తీసుకెళ్లడం, వాటి వెనకాలనే ఇన్నోవా కారు ఫాలో చేయడం, రోడ్ నెంబర్ 14లో ఒక బేకరీ దగ్గర నుంచి మళ్లీ ఇన్నోవాలో ఉన్న డ్రైవర్ దిగిపోయి ముద్దాయిలు ఆ అమ్మాయిని ఇన్నోవా కారులో తీసుకెళ్లి మళ్లీ జూబ్లీస్ ప్రాంతంలోనే అమ్మాయి మీద భౌతిక దాడులు చేయడం, అత్యాచారం చేయడం వివరాలన్నింటినీ కూడా సిబి ఆనంద్ గారు వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ సంఘటనలో ప్రధానంగా ఒక పక్కన నిందితులు మరొక పక్కన బాధితురాలు. మొదట జరిగిన సంఘటన ఒక పబ్లో జరిగింది. ఆ తర్వాత నిందితులు బాధితురాలు ప్రయాణించిన మెర్సిడీస్ బెంజ్ కారు, ఇన్నోవా కారు, ఈ రెండు అత్యంత కీలకమైన ఆధారాలు. ఇక్కడ ఒక పక్కన విచారణ అధికారులు ఈ కారులో ఉన్నవాళ్లు మైనర్లు అని చెప్తున్నారు, ఈ అత్యాచారంలో పాల్పడ్డ వాళ్లు కూడా మైనర్లే అని చెప్తున్నారు, మరి ఒకవేళ మైనర్లు మోటార్ వాహనాలను నడిపినప్పుడు వాహనాల యొక్క యజమానులు ఆ బండ్లు ఎవరు నడుపుతున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకవేళ ఏదైనా కారణం చేత మైనర్లు ఆ వాహనాన్ని నడిపినప్పుడు తక్షణమే యజమానులకు సమాచారాన్ని అందించాలి, ఆ యజమానులు పోలీసు అధికారులకు సమాచారాన్ని అందించాలి,
అలా జరిగినప్పుడు పోలీస్ దృష్టికి ఈ విషయం వచ్చినప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ 133 ప్రకారము యజమానులకు నోటీసులు ఇచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్ కు రప్పించి జరిగిన వివరాలన్నీ తెలియపరచడమే కాకుండా సంబంధిత వాహనాల యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించి కేసులో నమోదు చేయాల్సిన అవసరం ఉండే పదే పదే సివి ఆనంద్ గారు మెర్సిడిస్ బెంజ్ ఆ పప్పు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ వదిలేసినాక ఇన్నోవాలో వీళ్ళు బయలుదేరిండ్ర అన్నారు నేను సివి ఆనంద్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా విచారణ అధికారిగా మార్చి 20 తారీఖు నుంచి మే 28 తారీఖు సాయంత్రం సంఘటనలు జరిగినంత వరకే మీరు విచారణ అంశాలను టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తమకు అవసరమైనప్పుడు మంత్రి కేటీఆర్ సలహాలు తీసుకుంటామని చెట్టాయిలు వేశారు 7 జూన్ 2022 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ సివిల్ సప్లైస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఈ లేఖ రాసింది దీంట్లో ప్రముఖంగా రెండు విషయాలు ఉన్నాయి ఫస్ట్ ఏందంటే ఈ లేఖ రాసి రెండు కారణాలు చూపెట్టి రానున్న కాలంలో తెలంగాణ నుంచి ప్రొక్యూర్మెంట్ ఆపుతున్నామని చెప్పడం జరిగింది కేసీఆర్ ఎట్లాంటి పనులు చేస్తున్నాడు ఇందులో ఫస్ట్ ఏమన్నదంటే 2020-21 రబీ క్రాప్ ప్రొక్యూర్మెంట్ లో 18,621 బ్యాగ్స్ షార్ట్ ఫాల్ ఉన్నాయి వెరిఫికేషన్ చేస్తే ఖరీఫ్ 2021-22 120,000 సుమారు బ్యాగులు తక్కువన్నాయి అది కాకుండా అంతకంటే ముందు వెరిఫికేషన్లు చేసినప్పుడల్లా రైస్ మిల్లర్లలో టోటల్ గా 453,896 బ్యాగులు తక్కువన్నాయి అంటే ఇదైతే మనము బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు ఈ కేటీఆర్ అని అనేక కొన్ని నెలలుగా మనం నడుస్తా ఉన్నదో కార్యక్రమం మనం మాట్లాడుతూ ఉన్నాము పార్లమెంట్ లో నేను మాట్లాడడం జరిగింది భారతీయ జనతా పార్టీ మాట్లాడడం జరిగింది దాని తర్వాత చాలా వెరిఫికేషన్లు జరిగినాయి అవకతవకలు చాలా ఎన్ని అవకతవకలు ఉన్నాయి లక్షల బ్యాగుల అవకతవకలు ఉన్నట్టు వెరిఫికేషన్ లో తేలింది ఇది కాకుండా 593 మిల్స్ లో అంటే దాదాపు 600 రైస్ మిల్లల్లో బస్తాలు లెక్క పెట్టుకునే పరిస్థితి లేకుండా స్టాక్ చేసినట్టు అంటే అలా ఆఫీసర్లు పోతే లెక్క పెట్టే పరిస్థితి లేదు లెక్క ప్రకారం రూల్ ప్రకారం లెక్క పెట్టేటట్టు వాళ్ళు స్టాక్ చేయాల స్టోర్ చేయాల అట్లా కాకుండా లెక్క పెట్టే పరిస్థితి లేదని రాసిచ్చారు అది 2 సంవత్సరాల కింద చేసినప్పుడు కూడా అదే రాసిచ్చిండ్రు పోయిన సంవత్సరం అదే రాసిచ్చిండ్రు ఈ సంవత్సరం కూడా అదే రాసిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం 4/10/2021 కమిషనర్ సివిల్ సప్లైస్ కేంద్రానికి రాసి ఇటువంటివి ముందు ఇంతకు ముందు జరిగినవన్నీ కూడా మేము సరి చేస్తాము అవి లెక్క పెట్టిస్తాము రానున్న కాలంలో ఇటువంటివి జరగవని లేఖ రాసిండు 4 అక్టోబర్ 2021 ఇవన్నీ కూడా March 31, 2022 కేంద్రం మరొకసారి లేఖ ద్వారా తెలియజేసింది ఇటువంటివన్నీ సరిచేయండి మీరు ఏం యాక్షన్ తీసుకుంటలేరు తీసుకోలేరు తీసుకుంటామని మీ లేఖ ద్వారా 4 అక్టోబర్ 2021 మీరు తెలియజేసిన యాక్షన్ తీసుకుంటామని తీసుకుంటలేరు ఇప్పటి వరకు తీసుకోలేదు అని అలా గుర్తు చేసి మళ్ళా అన్నిటికంటే పెద్ద షాకింగ్ ఇక ఇది ఏందో మాకైతే అర్థమైతే లేదు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారో పేదలకి కోవిడ్ మొదలైనాక సుమారు March 2020 ప్రాంతంలో మొదలైంది అది కంటిన్యూ 5 సార్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయినరు అది ఇంకా నడుస్తున్నది ఆ కార్యక్రమం ఏదో జరుగుతున్నదో అందులోకి వెళ్ళి
కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఇది బంద్ చేస్తున్నాము అని ఆర్డర్ తీసిండు. మాకు మరి ఆయన గరిబోలు లేరనుకున్నాడా? మరి కోవిడ్ ఎఫెక్ట్ మొత్తం వెళ్ళిపోయింది, అందరికి నౌకరీలు వచ్చేసినాయి, లేబర్ కూడా ప్రతిరోజు పని దొరుకుతున్నది అనుకున్నాడా? మరి ఏమనుకున్నాడో ఫామ్ హౌస్ లో కూర్చొని మాకు తెలియదు కానీ ఇక మేము గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఫ్రీ రేషన్ ఏదైతే కేంద్రం ఇస్తున్నదో బంద్ చేస్తున్నామని ఆర్డర్ తీసుడు. కానీ మీరు అందరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే 1.9 లక్షల మెట్రిక్ టన్లు, అంటే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్లు ఏప్రిల్ కి మే నెలకి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోసము పేదలకి తెలంగాణ రాష్ట్రంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి కేంద్రం నుంచి బియ్యం ఎత్తిండు కానీ ఇక్కడ వంచలేదు. ఇట్ ఈస్ ఆల్సో టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దాట్ అగేన్స్ట్ PMGKAY గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఆల్రెడీ షోన్ లిఫ్టింగ్ ఆఫ్ కన్సిడర్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ రాష్ట హోంమంత్రి మహమూద్ అలీ మనవుడిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రేప్ కేసులో తన మనవుడు కూడా ఉన్నాడని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సామూహిక అత్యాచారం ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ కేసును రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. సంచలనం రేపిన జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక రేపు ఘటనకు సంబంధించి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. నిందితులు ఎవరైనా సరే తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని మరోసారి రుజువైందన్నారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. పోలీసులపై ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ కేసులో బాధితురాలకి న్యాయం చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. తెలంగాణ పోలీసులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తారనే దానికి ఏఎం కేసులో 6 అరెస్టు చేయడం అందుకు నిదర్శనమని అన్నారు. తమను బ్లేమ్ చేసేందుకు కొన్ని రాజకీయంగా శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ 1, ఇతర స్టేట్ పోలీసులకు ఆదర్శంగా ఉన్నారని గుర్తు చేశారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించండి, పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వహించాలి. టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో పరివర్తనలో మార్పు వచ్చిందన్నారు. పేరెంట్స్ తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఘన్పూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా పోతురాజు శివసత్తుల ఆటపాటలతో పలారం బండి ఊరేగింపుతో అమ్మవారికి భక్తులు భారీ ఎత్తున బోనాలు సమర్పించుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల ఘనపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, బోనాలు, పలహారం, బండి ఊరేగింపు కార్యక్రమము, పోతరాజు నృత్యాలు, వింజాసాలు, శివసత్తుల ప్రదర్శన కార్యక్రమాలు ఘనపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జాతర మహోత్సవం జరిగింది. మాజీ సర్పంచ్ వడ్డే విట్టలయ్య ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఒగ్గు కళాకారులు డబ్బు మేళాలతో బోనాలు అమ్మవారికి సమర్పించారు. వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం అమ్మవారి గుడి నిర్మాణం చేసుకున్నామని, గత 2 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి రావడంతో ఎక్కడా బోనాలు జరుపుకోలేమని, ఈసారి అమ్మవారి దయతో మహమ్మారి తగ్గడంతో అమ్మవారి బోనాలు అలాగే మల్లన్న జాతర కూడా నిర్వహిస్తామని, ఊరంతా సస్యశ్యామలంగా అందరూ ఉండాలని, మళ్లీ కరోనా మహమ్మారి మన జోలికి రాకుండా అమ్మవారు అందరినీ కాపాడుతారని, అలాగే అందరికీ బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భర్త కసిరెడ్డి, తెరాస సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, గ్రామంలోని మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గ్రామంలో గత పురాతనం నుంచి మా తాతలు నుంచి మల్లన్న టెంపుల్ జాతర చేయబడుతుంది. ఎల్లమ్మ టెంపుల్ కూడా గతంలో చిన్న టెంపుల్ ఉండేది. పెద్దల సహకారము, గౌరవ నీళ్ళు పెద్దలు మైపాల్ రెడ్డి అన్న గారితో పెద్ద ఎత్తున సహకారం తీసుకొని ఎల్లమ్మ టెంపుల్ కట్టడం జరిగింది. 3 ఏళ్ళ కింద టెంపుల్ కట్టడం జరిగింది. అప్పుడు 3 ఏళ్ళ కింద ఇదే రకంగా బ్రహ్మాండంగా పలారం బండ్లు కానీ బోనాలు కానీ ప్రతి ఒక్కరూ పాల్గొని చేయడం జరిగింది. మనకు ఈ 2 ఏళ్ళ నుంచి అందరు తెలిసిందే,
కాకపోతే ఏంటంటే రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి వచ్చి చాలా మనందరినీ అతకతం చేసినందుకు రెండేళ్ల నుంచి ఏ పండుగలు కానీ ఏ పబ్బాలు కానీ ఇంటికి ఆడవులను కూడా పిలుచుకొని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలలో చాలా జరిగింది. ఈసారి మనకు భగవంతుడు మన నీళ్ళ వలన మన దేశం మొత్తంలో మళ్ళీ అందరము మన మిత్రులు ఎంతోమంది చనిపోవడం జరిగింది కూడా. దాంట్లో ఉన్నంత వరకు మళ్ళీ మన మానవ జన్మ ఎత్తినట్టుగా ఈరోజు గ్రామంలో మొన్న ఒక నెల కింద సీతారామ కళ్యాణం జరిగింది. పెద్దలు సర్పంచ్ గారు సమక్షంలో ఎంపీటీసీ గారి సమక్షంలో వాళ్ళ పాలక మండలి సమక్షంలో మాజీ సర్పంచులు కానీ యువకులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరము పాల్గొని కళ్యాణం బాగా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఆ రోజే సర్పంచ్ గారు అన్న జాతర టైం అయింది, రెండేళ్ళు మనం చేయలేము కదా, ఈసారి మళ్ళీ బ్రహ్మాండంగా చేద్దామని అందరితోటి అందరిని పిలిచి పెద్దల సమక్షంలో మళ్ళీ మీటింగ్ పెట్టుకుని అందరం కూడా జాతర చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే వాళ్ళ మాట విని మాజీ సర్పంచులు కానివ్వండి, యూత్ కానివ్వండి, ఇంకా రకరకాల యూత్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు సహకార ఘనాపురం గ్రామంలో ఎల్లమ్మ జాతర పెద్ద ఎత్తున జరుగుతున్నది. వివిధ గ్రామాల నుంచి బంధువులు బంధుమిత్రులు అందరితోటి ఈరోజు మన గ్రామ మాజీ సర్పంచ్ పలారం బండి మరియు బోనాలు ఆధ్వర్యంలో అలాగే గ్రామం తరఫు నుంచి ఎల్లమ్మ జాతర మరియు ఈ ప్రోగ్రాంకు గౌరవ ఎమ్మెల్యే గారు మరియు వివిధ విఐపీలు వచ్చి పోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సాయంత్రం వస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఎల్లమ్మ జాతర ఇలాగే పెద్ద ఎత్తున చేసుకుని ఈ గ్రామము ముందుకు పోవాలని, ఈ ఎల్లమ్మ దయ ఈ గ్రామం మీద ఉన్న ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలకు పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంచుమించు మల్లన్న జాతర తాత లాంటిది చేసిన ఈ మీదనే ఎల్లమ్మ టెంపుల్ కొత్తగా నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి గత మూడు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున బోనాలు కానీ గ్రామంలో ఏ పండుగ అయినా గ్రామ బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కరెంటు కోతలు, మంచినీరు, వృద్ధాప్య పింఛన్లు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి హరీష్ అన్నారు. అబద్దాల పునాదుల మీద బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమంలో పాల్గొని నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని, యువజన అండ్ లైబ్రరీ భవనం, అంగన్వాడీ భవనాన్ని, రైతు వేదికను మంత్రి హరీష్ ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు దుద్దెడ వివక్షకు గురైన గ్రామమని, కానీ తెలంగాణ వచ్చాక సిద్దిపేట ముఖద్వారంగా మారిందని అన్నారు. అభివృద్ది అంతా దుద్దెడ వైపు చూస్తున్నదని, నూతన కలెక్టర్, కమిషనరేట్ భవనాలు ఇప్పటికే వచ్చాయని, అదేవిధంగా దుద్దెడ గ్రామాన్ని మరింత అభివృద్ది చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో దుద్దెడ హైవే దుద్దెడ గ్రామం పోరాటాలకు అండగా ఉండేదని, అలాంటి దుద్దెడ గ్రామాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మంత్రి తెలిపారు. 100 కోట్లతో దుద్దెడ శివార్లలో వెటర్నరీ కళాశాల ఏర్పాటు చేయబోతున్నామని, దుద్దెడలో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషులో బోధన ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. మోకాలి నొప్పులతో బాధపడే వారికి ప్రైవేట్లో చేయిస్తే 3 లక్షలు ఖర్చు అవుతుందని, అలాంటిది రూపాయి ఖర్చు లేకుండా సుమారు 70,000 ఖర్చుతో కూడిన ఇంప్లిటెడ్ వాడి పేదలకు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కీళ్ల నొప్పులకు మోకాలి చిప్ప ఆపరేషన్లు చేయిస్తామని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణకు దుద్దెడ గరిమ నాభి. ఎంత సెక్టర్లు ఉంటదంటే అటు ఆలంపూర్ చూసినా, ఇటు ఆదిలాబాద్ చూసినా, అటు ఖమ్మం జిల్లా చూసినా, ఇటు నిర్మల్ జిల్లా చూసినా దుద్దెడ గరిమ నాభి లాగా ఉంటది. తెలంగాణ అప్పుడు కూడా నాకు బాగా గుర్తు, కొట్లాట ఉందంటే దుద్దెడ కాడ రోజు 4 బస్సులు వలుగుతుండే. జై తెలంగాణ అన్నమంటే దుద్దెడ చివరొస్తారా 4 ఎక్స్ప్రెస్ దబ్బ దెబ్బ వలగొట్టాలి. ఇక్కడ మాయం ఎవరు దొరకపో, మళ్ళా పెద్ద టీవీలో చూస్తే బ్రేకింగ్లు దుద్దెడ హైవే మీద రాస్తా రోకో 4 అద్దాలు వెలిగినాయి, పోలీస్ లాఠీ చార్జ్ అయింది, యువకుల ఆందోళన. అట్లా దుద్దెడ ఉద్యమంలో కూడా ముందున్నది, పోరాటంలో కూడా ముందున్నది దుద్దెడ. చాలా అద్భుతంగా ఈ దుద్దెడలో ఉండే యువత, ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా
ఈ గ్రామంలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసిండు, ఉద్యమంలో పనిచేసిండు, ఇవాళ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తుండు. వారందరికీ నేను పేరు పేరున తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎప్పుడు మర్చిపోలేను, ఎప్పుడు ఈ రోడ్డు మీద పోయినా రాస్తా రోకో బండి ఆగిపోవు. ఎందుకు ఆగిందంటే దుద్దడకాడ రాస్తా రోకో అయితే ఉండదు. ఆనంగ వచ్చినా ఈనంగా వచ్చినా గ్యారంటీ రాస్తా రోకో ఉంటుండే దుద్దడకాడ. అంత అద్భుతంగా దుద్దడలో చాలా బాగా పనిచేసినారు, వారందరికీ శుభాకాంక్షలు. అయితే అయితే ఒక రెండు విషయాలు. మా ఆర్టీఓ విజయేందర్ రెడ్డి, మా ముత్యంరెడ్డి గారితో నాది ఒక మనవి. ఇక్కడ ఇండ్లు కట్టి మనం చాలా రోజులు అయింది రోడ్డు మీద. మా సర్పంచ్ సార్ కూడా రెండు మూడు సార్లు అడిగిండు, దయచేసి 10-15 రోజుల్లో ఆ ముంగడ సీసీ రోడ్ వేసి ఇంత కలర్ వేస్తే ఈ నెలలో నేను ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంచాలనుకుంటున్నా, ఈ నెలలోపు దయచేసి వాటిని పూర్తి చేయండి. వాళ్ళకి ఇండ్లలో తోలిద్దాం, మనం సెలక్షన్ కూడా చేసినట్టున్నారు. ఈ నెలలో వాటికి సున్నాలు వేసి రోడ్ వేసి భోజనాలు పెట్టి నాతోని ఈ జూన్ నెలలో మీరు కొబ్బరికాయ కొట్టించే బాధ్యత మీ ఇద్దరిది. ఇక నేను మళ్ళీ అడగా, నాకు మీరే చెప్పి డేట్ పెట్టి నన్ను తీసుకుపోవాలి, జర మర్చిపోకుండా. ఇక రెండో విషయం, ఇంటడుగు జాగున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఇండ్లు కట్టియాలి. ఎంతమంది అయితే దుద్దడిలో ఉన్నారో మీ పోలీసులను ముఖ్యమంత్రి కేసీఆర్ పనోళ్లుగా వాడుకుంటున్నారని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులను మోసం చేసిన నయ వంచకుడు, వారి ఆత్మహత్యలకు కారకుడైన నరహంతకుడు కేసీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు, తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేది ఎలా? ఈరోజు ఉద్యోగాలు రాక డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు పాపం ఏళ్ల తరబడి ఎదురు చూసి చూసి ఇక ఉద్యోగాలు రావన్న నిరాశతో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వందల మంది నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, కొంతమంది మందు తాగి చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు. అంటే వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉండాలి. కానీ కేసీఆర్ గారు ఏమైనా పట్టించుకుంటున్నారా? వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ గారికి ఏం పోయింది? దున్నపోతు మీద వాన పడినట్టే. దున్నపోతు మీద వాన పడితే ఏం తెలుస్తుంది దున్నపోతుకి? అంతే కదా. కేసీఆర్ గారు ఎవరిని పట్టించుకున్నాడు? ఒక్కరోజైనా ఉద్యోగాలు ఇస్తాను, ఆత్మహత్యలు చేసుకోకండి అన్న భరోసా కల్పించే మాట మాట్లాడా? ఒక్కరోజైనా ఉద్యోగాల కోసము ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఏమైనా పరామర్శించాడా? ఒక్క రూపాయి సాయం చేశాడా? అది తల్లిదండ్రులకు ఏమైనా భరోసా కలిగించాడా? ఒక్క కుటుంబానికైనా అండగా నిలిచాడా కేసీఆర్ గారు? లేదు. ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళంతా ఉద్యోగాలు లేక హమాలీ పని చేసుకుంటున్నారు. 10,000 రూపాయలు 12,000 రూపాయలకు పని చేసుకుంటున్నారు. గొర్రెలు బర్రెలు కాసుకుంటున్నారు, లేకపోతే కలుగికను మళ్ళీ చెట్లు ఎక్కుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లు అవుతున్నారు. ఆడపిల్లలైతే పత్తి పీకను మెరప ఏరను పోతున్నారు. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, స్కాలర్షిప్లు అయితేనేమి బ్రహ్మాండంగా వచ్చాయి, ఉచితంగానే చదువుకున్నారు బిడ్డలు. ఈ కాలంలో అది కూడా లేదు కదా. కేసీఆర్ గారు ఏం చెప్పాడు? KG-PG ఉచిత విద్య అన్నాడు. CBSE సిలబస్ లో ఇంగ్లీష్ మీడియంలో అన్ని ఉచితంగా చెప్పిస్తానన్నాడు. చదువు విద్యే, చదువు ఫ్రీయే, పుస్తకాలు ఫ్రీయే, భోజనం ఫ్రీయే, ఆరోగ్యం కూడా ఫ్రీయే అన్నాడు కదా. ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? KG-PG ఉచిత విద్య ఎలాగో లేదు, కనీసం స్కాలర్షిప్లు కూడా లేవు, ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే అసలకే లేదు. మరి డిగ్రీలు పీజీలు చదివే ఈ బిడ్డలందరికీ తల్లిదండ్రులు కష్టపడి కూలీ నాలీ చేసుకుని కష్టపడి చెమటో చెమటోర్చి పైసా పైసా కూడబెట్టి కదా చదివించింది. మరి అలా చదివించినాక ఉద్యోగాలు రాకపోతే ఆ బిడ్డలైనా ఏం చెయ్యాలి? చదివించిన తల్లిదండ్రులైనా ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసా? ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల దగ్గరికి మేము వెళ్తే, ఆ బిడ్డల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మేము పరామర్శిస్తే, చెట్టంత కొడుకు చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? ఎంత బాధగా ఉంటుంది. ఒక తల్లి ఏమైందో తెలుసా? అమ్మా, మేము డిగ్రీలు పీజీలు చదివించే కదా, ఈరోజు నా కొడుకు ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు మేము చదివించకపోతే మాతో పాటు ఏ కూలినాలి పని చేసుకుని హమాలీ పని చేసుకుని బతికేవాడు కదా, చదివించి పొరపాటు చేశాము తల్లి అనింది. అంటే మన రాష్ట్రంలో బంగారు తెలంగాణలో చదివించడం కూడా పాపమైపోయింది. ఉద్యోగాలు రానప్పుడు ఎందుకు చదివించాలి?
ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు ఎందుకు చదివించాలి? నాయకుడు అన్నాక ఒక అంచనా ఉండాలి. ఎంతమంది డిగ్రీలు పీజీలు చదువుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఎంతమందికి నోటిఫికేషన్లు ఇవ్వచ్చు, ఇంకెంతమందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఇంకెంతమంది కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించవచ్చు అని ఒక అంచనా ఉండాలి. కానీ కేసీఆర్ గారు ఏమైనా ఆలోచించారా? ఒక్క రకంగానైనా ఉద్యోగాలు ఏమైనా ఆదుకున్నారా? నిరుద్యోగులను ఆదుకున్నారా? వందల మంది ఈ ఉద్యోగాల కోసమే కదా, ఈ ఉద్యోగాలు వస్తాయనే కదా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మరి మళ్ళీ అదే ఉద్యోగాల కోసం మళ్ళీ ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు అంటే ఏమి సాధించుకున్నట్టు? ఆలోచన చేయండి. మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్మించిన బస్ డిపోను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, తెలంగాణ రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్లు హాజరై ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆర్టీసీ బస్ డిపో నర్సాపూర్ లో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటును కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క చెక్ డ్యాం కూడా ఏర్పాటు చేయలేదని, ఇప్పుడు కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క చెక్ డ్యాం కూడా ఏర్పాటు చేయలేదని, ఇప్పుడు కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతున్నామని తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో వరి ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారా, 24 గంటల కరెంటు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. బీటీ రోడ్డు నిర్మాణానికి 35 కోట్లతో రోడ్లు నిర్మాణం చేపట్టడానికి ఆమోదించామని తెలిపారు. కొన్ని సమస్యలు రావడం వల్ల కొంత ఆలస్యమైంది, బట్ లేట్ అయితే లేట్ అయిందేమో కానీ లేటెస్ట్ గా నర్సాపూర్ డిపో వచ్చింది. మా మదన్ రెడ్డి ఇంకా కొన్ని బస్సులు కావాలని అడిగారు. దాంట్లో మా అజయ్ అన్న మా మంత్రి గారు మా మిత్రుడు మా సజ్జనులు చెప్పిండు, మదన్ రెడ్డి అన్న నీకు ఎన్ని బస్సులు కావాలో చెప్పు, ఎన్ని బస్సులు అంటే నర్సాపూర్ డిపోకి అన్ని బస్సులు ఇస్తాను అని మంత్రి గారు హామీ ఇచ్చింది. కానీ మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బస్సులు అందరూ ఎక్కాలి. మేము ఆటోలు ఎక్కాం, బస్సులు మాత్రం ఓన్లీ పాసులతో ఎక్కామంటే ఎక్కాలి. ఆర్టీసీ కూడా మందే, ఆర్టీసీని కూడా మనం కాపాడాలి. ప్రజలు కూడా ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనది, ఆర్టీసీలో యాక్సిడెంట్ తక్కువై ఒక్కొక్క ఆటోలో 10 మంది 12 మంది ఎక్కే యాక్సిడెంట్ అయ్యి అనేక రకమైన ప్రమాదాన్ని కూడా మనం టీవీలో పేపర్లో చూస్తూ ఉంటాం. అందువల్ల మీరు కూడా ఇవాళ డిపో వచ్చింది, మీరు ఏ టైం కంటే ఏ ఊరి కంటే ఆ ఊరికి బస్సు ఎక్కించడం వల్ల కానీ ప్రజలు కూడా ఆర్టీసీని ఆదరించండి, ఆర్టీసీని దీవించండి, ఆర్టీసీని రక్షించడంలో మీ అందరి భాగస్వామ్యం కూడా ఉండాలి. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏది అమ్ముదామనే చూస్తున్నారు. అమ్ముడే అమ్ముడు, వాళ్ళు కొనుడు లేదు, కొత్తగా పెట్టుండలేదు. విశాఖ ఉక్కు నీళ్లు బిఎస్ఎన్ఎల్ లో 50,000 ఉద్యోగాలు తీసేసిండ్రు. రైళ్లు ప్రైవేటీకరణ, రైల్వే లైన్లు ప్రైవేటీకరణ, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ అన్ని అమ్ముడు పెట్టిండు. వాళ్ళు వాళ్ళ అమ్ముడే కాదు, రాష్ట్రాలకు కూడా సలహా ఇచ్చిండ్రు. మీరు కూడా అమ్ముండ్రి, మీరు కూడా అమ్ముడు పెట్టుండ్రి, అమ్ముడే ప్రయత్నించండి. మనం మొన్న ఒక ఉత్తరం వచ్చింది ఢిల్లీకి, మేము ఆర్థిక శాఖ మీ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు మీరు అమ్మితే మీకు 2,000,000 కోట్ల రూపాయల బహుమానం ఇస్తాము అన్నారు. అమ్ముదా మా ఆర్టీసీని? అమ్మానా, వాళ్ళు అమ్ముడు కాదట, మనం కూడా అమ్ముతే 2,000,000 కోట్ల. ఒక పక్కన కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని జగన్ అమ్ముతుంటే లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేటైజేషన్ చేసి పోతా ఉంటే మనం ఆర్టీసీని ప్రజల యొక్క ప్రజారవాణా కాబట్టి కాపాడుకోవాలని చెప్పి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకుని ఆర్టీసీని కాపాడుతున్నారు కాబట్టి ఇవాళ మీకు నర్సపూర్కి డిపో వచ్చింది అన్న పెద్దలు పెద్దలు మదన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు 15 బస్సులు ఇచ్చామన్నా మీకు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు, 40 కావాలా 50 కావాలా మీకు ఎన్ని కావాలంటే అన్ని బస్సులు. డిపోలో పెట్టిన బాధ్యత నాదే అని చెప్పి తెలియజేసుకుంటూ నన్ను పిలిచినందుకు ఈ ప్రారంభంలో కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజల ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన హరీశ్కి, మదన్ రెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి, నర్సపూర్ ప్రజలందరికీ ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు హుస్నాబాద్ మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వేధింపులు తట్టుకోలేక మనోవేదనకు గురవుతున్న విషయాన్ని విద్యార్థి సంఘాలు తెలుసుకుని విద్యార్థినికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థినితో కలిసి జిల్లా విద్యాధికారి రవికాంతరావుకు విద్యార్థిని వేధిస్తున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం విద్యార్థిని మాట్లాడుతూ హుస్నాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వేధిస్తోందని ఆరోపణ చేశారు. తనపై వేధింపులకు పాల్పడుతున్నారని
ప్రధాన ఉపాధ్యాయులపై అధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. బతకాలని లేదా ఎవరొస్తే వాళ్ళకి కంప్లైంట్ చేస్తావా అని, ఎట్లా పడితే అట్లా తిట్టుడు. నేను ఏది క్వశ్చన్ చేసినా నన్ను టార్గెట్ చేసి నాతో టెవ్వల్ని ఉండనియకపోవడం. అక్కడ స్కూల్ ఆవరణలో హాస్టల్ ఆవరణలో లిక్కర్ బాటిల్స్ దొరుకుతున్నాయని చెప్తే నువ్వే తాగుతున్నావు అని చెప్పడం, అక్కడ పురుగులు పట్టిన అన్నం పురుగులు పట్టిన స్నాక్స్ అవన్నీ వస్తే ఇదేంది మేడం అని అంటే నీకు టీసీ ఇచ్చి పంపుతా, నేను ఇక్కడ ఉంచాను ఎట్లా బతుకుతో చూస్తా అని అనడం. సార్లు తిడితే సార్లు ఇష్టం వచ్చిన బూతులు తిడితే ప్రిన్సిపల్ మేడంకి చెప్తే సార్లు అట్లా తిట్టరు అని, నువ్వు సార్ల దగ్గరకు ఏం చేస్తున్నావు, నీకు టీచర్ తోటి ఏం ఫ్రెండ్షిప్ అని, టీచర్ నీకు టీచర్ తోటి ఫిజికల్ కనెక్షన్ ఉందని అన్ని ఆరోపణలు చేస్తుంది. నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాక నాతో ఎవరున్నా వాళ్ళని ఉండనియకపోవడం. జస్ట్ 5 మినిట్స్ లేట్ అయినందుకు అలారం వినబడక 5 మినిట్స్ లేట్ అయితే 50 గుంజులు తీపిచ్చింది. ఇదేంటి మేడం అని అడిగితే ప్రిన్సిపల్ మేడం నీ ఏ తప్పు ఏ చిన్న నేను దొరికినా వదిలిపెట్టకని చెప్పింది అని కేర్ టేకర్ మేడం చెప్పడం. నీ వల్ల డివోర్స్ అన్నాను నడి రోడ్ల నా పరువు తీసిండని నీకు టీసీ ఇస్తా అని ఎట్లా పడితే అట్లా తిట్టడం నన్ను ప్రతిసారి ఊకే మెంటల్ గా ఫిజికల్ గా ఊకే ఇబ్బంది పెడుతుంది. డైరీలు దొంగతనం చేసింది రెండు, అందులో మనీ ఉన్నాయి. అవన్నీ ఏ ప్రశ్నించినా ఏ సమస్య గురించి ప్రశ్నించినా నేను చంపేస్తాను నిన్ను ఇక్కడ ఉండనియా అని వేధించడం నన్ను. ఎవరు టీచర్ల దగ్గరికి డౌట్స్ పోతే నీకు టీచర్లతో ఫిజికల్ కనెక్షన్ ఉందని చెప్తుంది. ఇవన్నిటి మీద కలెక్టర్ సార్ కి డివో సార్ కి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటలే. ఇవి బహిరంగ పోరాటం వల్లనైనా వాళ్ళు స్పందించుతారని కోరుకుంటున్నాను. సంబంధిత బాధితులు తన ప్రిన్సిపాల్ హాస్టల్ స్టాఫ్ తోని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వాళ్ళు పంపించినా. మధ్యలో నేను 2 వారాలు నేను లీవ్లో ఉండడం రిపోర్ట్ పంపాలనుకుంటే జరిగింది. ఇవాళ రిపోర్ట్ వెళ్తుంది, క్రమశిక్షణ చర్య తీసుకుంటూ పంపిస్తాను. ఏ బేసిస్ లో క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది? ఈ అమ్మాయి మీ అమ్మాయికి హరాస్మెంట్ జరిగిందని భావించి పంపిస్తాను. జరిగిందని మీరు నమ్ముతున్నారా? అవునండి. ఇప్పటిదాకా మీ రిపోర్ట్ లో తెలియదా? రిపోర్ట్ అదే పంపిస్తుంది. ఇప్పటిదాకా పంపించాలంటే మీ రిపోర్ట్ లో ఏం తెలియదు సార్? మీకు చెప్తున్నా కదా, మీకు ఇంకా రిపోర్ట్ లో ఈ అమ్మాయి హరాస్మెంట్ అలెజిన్ ఇవే మేము చేసిన ఆరోపణలు పరిగణలు తీసుకుని ప్రిన్సిపల్ మీద చర్య తీసుకుని పంపిస్తాను. ఆ అమ్మాయి డీఓ గారే సబార్డినేట్స్ అందరినీ కాపాడుతున్నారు, అసలు డీఓ గారే ఇదంతా చేస్తున్నారు? అవసరం లేదు నాకు, అట్లా ఇవన్నీ కాపాడే సంస్థలు నాకు లేదు. అమ్మాయి ఆరోపణ చేస్తుంది డైరెక్ట్, నాకు అవసరం లేదు కదా, రిపోర్ట్ వెళ్తుంది కదా. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు, మందు తాగుతున్నారని డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని చెప్పి ఎవరెవరన్నారు? ఇప్పుడు అమ్మాయి చెప్తున్నది కదా ఏది మంద అవుతున్నారు అని చెప్పేసి సీసాలు దాని ఇంక్వైరీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇష్యూస్ సెక్యూరిటీ ఎట్లా ఇస్తున్నారు పిల్లలకు? ఎవరికి? ఆడపిల్లలకి. అక్కడ ఏం జరగట్లేదు, అట్లా ఏం జరగట్లేదు. అయినా ఫర్దర్ ఇంక్వైరీ చేసి నేను మళ్ళీ చర్య తీసుకున్నాను, ప్రిన్సిపాల్ మీద చర్య తీసుకోమని పంపిస్తాను. 5వ నెల 2వ తారీఖు నాడు అమ్మాయి మీకు కంప్లైంట్ చేయడం జరిగింది అడిషనల్ కలెక్టర్ ప్రజావాణిలో. అవును, అప్పటి నుంచి ఇప్పటి వరకు డిలే. అమ్మాయి మళ్ళీ స్కూల్ 13కి స్టార్ట్ అవుతున్నాయి, నేను ఎట్లా నాకు లైఫ్ థ్రెట్ ఉంది అంటుంది అమ్మాయి? ఏ భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదండి. ఒక ఇది ఒక స్కూల్ అంటే సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ అంటే అమ్మాయి భయపడాల్సిన అవసరం లేదు. జిల్లా విద్యాధికారి పైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. అది వాళ్ళ భావన, అది వాళ్ళ భావన. రిపోర్ట్ అనేది నిష్పాక్షికంగా వెళ్తుంది, రిపోర్ట్ నిష్పాక్షికంగానే వెళ్తుందని కదా. అది నేను అది మళ్ళీ రాసాము, అది మీరు పోలీస్ రిపోర్ట్ ఇచ్చుకోండి, దాన్ని ఏం చేస్తానని నా దగ్గర మీరు నాకు ఏది రాసి ఇచ్చారో అది ఆయన తీసి పంపిస్తాను సరేనా. జూబ్లీ హిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో నేరం చేసిన వాళ్లపై కేసును నమోదు చేయని పోలీసులు న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఈ తరహా ఘటనలు రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమని, దీనికి ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకానితనమే కారణమని ఆయన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నిందితులకు సంబంధించిన ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్టు చేయడంలో పోలీసులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసు అధికారులు ప్రభుత్వమే, దోషులను కాపాడడానికి ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేసినటువంటి విషయం ఇలా తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చివరకు భారతీయ జనతా పార్టీ
ఆందోళన చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ అధికారులు స్పందించి ఈరోజు ఈంత మాత్రం స్పందించడానికి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలు ఉండడం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతగాని తన వలన ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తలేదంటే దీన్ని పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలు ఉన్నాడు, చేతగంతలు ఉన్నాడు, ఇవాళ ఫామ్ హౌస్ కి పరిమితమై ఉన్నాడు. అందువల్లనే రోజుకో సంఘటన జరుగుతూ ఉన్నది. ఈ 15 రోజుల నుంచి ప్రతి రోజు రోజుకో సంఘటన జరుగుతున్నది. ఏ సంఘటన చూసినప్పుడు కూడా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నది. అయితే మీడియా ద్వారా బయటకు వస్తే తప్ప పోలీసు అధికారులు స్పందించారు. అయితే సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తే తప్ప ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు స్పందించే పరిస్థితి లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారా లేదా అని పరిమాణం కలుగుతుంది. వాళ్ళు ఇలా 28వ తారీఖు నాడు సంఘటన జరిగితే 31వ తారీఖు వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలే. 31వ తారీఖు ఎఫ్ఐఆర్ చేస్తే దానిలో పేర్లు నమోదు చేయలే. మేము ఆందోళన చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి రిమాండ్ చేశారు. ఆ రోజు డీసీపీ గారు ప్రెస్ మీటింగ్ పెట్టాడు. ఎమ్మెల్యే మేము ఇవ్వరం కూడా అమాయకులను దీనిలో బలియా ఆలోచన భారతీయ జనతా పార్టీ లేదు. అమాయకులకు అమాయకులను ఇబ్బంది పెడితే కూడా భారతీయ జనతా పార్టీ వారు ఏ మతం కానీ ఏ వర్గం కానీ వారికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మేము మతాల గురించి ఆలోచిస్తలేము. వాళ్ళు ఆ రోజు డీసీపీ గారు ప్రెస్ మీటింగ్ పెట్టి శాసనసభ్యుడి కొడుకు సంబంధాలు చెప్పాడు ఆ రోజు. మరి ఈ రోజు శాసనసభ్యుడి కొడుకు ఎందుకు రిమాండ్ చేశారు? టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు సంబంధం, ఎమ్మెల్యే వాళ్ళ నాయకులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని చెప్పారు. ఇవాళ బయటకు వెళ్ళి నేరస్తులుగా మీరు రిమాండ్ చేసింది ఎవరిని? దీనికి ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ వెహికల్స్ దానిలో ఆల్రెడీ ఉందని చెప్పి సోషల్ మీడియా సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసింది. వాళ్ళ ఇన్ని రోజులుగా ఆ వెహికల్ ని సీజ్ చేయడంలో పోలీసు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఇక్కడ పూర్తిగా సర్వీసింగ్ చేసి తీసుకొచ్చి ఎవరు రెండు ఆధారాలు సేకరించి ఈరోజు మళ్ళా దాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే కొడుకును ఏ శిక్షగా పెట్టారు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, పలుకుబడినటువంటి వ్యక్తులు, రాజకీయ పలుకుబడినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలను కాపాడడానికి ఇవాళ పోలీస్ అధికార యంత్రాంగం పూర్తిగా ఇలా సఫలమైంది, దీనిలో సక్సెస్ అయింది ఇవాళ. ఎందుకంటే ఆధారాలు మొత్తం తీర్మాన తారుమారు చేసి పడేశారు. ఆధారాలు దుర్గనీయలే, ఎన్నో కేసులు కాలయాపన చేశారు. నిజమైన నిందితులను చివరిగా చేర్చారు. కాబట్టి ఈ కేసులో ఏం లేదు. మళ్ళీ బ్రేకింగ్ మాత్రం 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందని ఇస్తారు ఇవాళ. మరి కేసు కోర్టు వచ్చారు, దీన్ని చట్ట ప్రకారము న్యాయపరంగా వివరించాల్సిన పోలీసు అధికారులు దానికి భిన్నంగా వివరించారు. ఆ మైనర్ బాలిక అత్యాచారం జరిగిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాక, ఎఫ్ఐఆర్ చేశాక మెజిస్టర్ ముందు ఇవాళ హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సమయంలో రికార్డ్ చేయలేదు. ఏం జరగలేదు వాళ్ళు అన్నారు. ఎవరి ప్రాబల్యం లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి పోలీసు అధికారులు చెప్పారు. మన వాళ్లే అరెస్ట్ చేశారు. అంటే పూర్తిగా ఆధారాన్ని తారుమారు చేసి వాళ్ళ కేసు తెరవర చేసే ప్రయత్నం రాష్ట్ర సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంఐ పార్టీ అత్యాచారాలు చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ హత్యలు చేస్తుంది, ఆత్మహత్యలు పురుగొలుతున్నది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంఐ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పంచుకున్నారు. ఇవాళ ఈరోజు కూడా ఇవాళ మైనర్ బాలికపై సిక్కిన వాళ్ళు రేపు జరిగింది, అత్యాచార సంఘటన జరిగింది. వారం రోజుల్లో 7 మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగినట్టు బయటకు వచ్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి 20 రోజులు గడుస్తున్నా వివిధ రకాల సాకులు చెబుతూ అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యవసాయ కమిటీ కార్యాలయం ఎదుట బైఠాయించి రైతులు నిరసనకు దిగారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 40 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ 50% రైతుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారులు వివిధ రకాల కారణాలు చెబుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట బైఠాయించి రైతులు
నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. రాష్ట ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని గొప్పలు చెప్పడం తప్ప కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న అవస్థలు కనబడడం లేదని మండిపడ్డారు. తాలు తరుగు నూక లారీల కొరత వంటి పలు రకాల సాకులు చెబుతూ అధికారులు రైతులను ధాన్యం కొనుగోలు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కమిషన్లు బస్తాకు 3 నుండి 5 కిలోల ధాన్యాన్ని కటింగ్ చేయడం కోసమే అధికారులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఇప్పటికైనా అధికారులు జాప్యం చేయకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. ఏమైనా ఈ వడ్లకు ఈ దీనికి ఏమైంది? మేము చేసినాం 2-3 ఏళ్ళు మార్కెట్ గురుపల్లం, కానీ గింత ఆదా? 2 రోజులు తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది తెచ్చి. ఎందుకు కొట్లేదు? ఏమైందట? 20 రోజుల తయారు చేసినాం, మేతర్ చూసుకోమంటే చూసిపోయిండు. ఇప్పుడు అట నూకలు ఉన్నాయట. నేను 23 తారీఖు నాడు వడ్లు తెచ్చిన. వర్షాకాలం, మాకు కవర్లు లేవు, కళ్ళం లేదు. భూమి మీద పోసి కవర్లు కిరాయి తెచ్చుకొని పోసుకున్నాం. ఇవాళకి 15 రోజులు అవుతుంది. ఇవాళ తూర్పాల పట్టినాము, మ్యాచర్ చూసిండు సంతకం పెట్టిన ఆఫీసర్. ఏమన్నా అంటే ఏదో సాగు చెప్తాడు, అలా నూకలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయని. అంటే మరి ఎందుకు కొనడం? ఎందుకు? మేము ఇక్కడనే నమ్ముకుంటాం కదా. ఇప్పుడు మేము ఎంత ఇబ్బంది తెల్లందా పొందాకా దగ్గర చేయడము, అది ఎండవేయడము, పొంద తెల్లదాకా దగ్గర చేసుకోవడం. 15 రోజుల నుంచి వస్తే ఇప్పుడు తీరా టైంకి వచ్చే వరకు ఆ మిషన్ కాదంటే మిషన్లు సక్కగా లేవు. టైంకు గేట్ తీయరు. ఆ రైతు ఒక గంట సేపు కూర్చోవాలి. నేను 4 రోజులు అవుతుంది వడ్డు తెచ్చి మార్కెట్ తెచ్చి. నూకలు ఉన్నాయంటారు, జల్లి పెట్టమంటే జల్లి పెట్టాం, జల్లి పెట్టాక బియ్యం వచ్చినాయి అంటాం చెప్తారు. బియ్యం అంటే దాని మార్కెట్ ప్రకారంగా అయినా కానీ మిల్లులు వస్తామన్నారు. మిల్లులు రాలేదు, అధికారులు రాలేదు, ఎవరు రాలేదు. మరి ఇంత నిర్లక్ష్యం పనులు అధికారులైనా వీళ్ళైనా ఇట్లా ఎందుకు చేసుడు? టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుడు, ఇవన్నీ పనులు చేసి ఎంతవరకు న్యాయం? వీళ్ళు అధికారులైనా వీళ్ళైనా రైతులను ఇంత ఉసురు పోసుకుండు, ఇంత గోస పెట్టుకుండు, ఇది ఎంతవరకు కరెక్ట్? చెప్పటేమో గొప్పలు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు న్యాయం? ఏం వాళ్ళు పట్టించుకునేది లేదు. మరి ఏంది రైతు పరిస్థితి? ఏంది ఆరుగాలం కష్టపడి ఇవన్నీ చేసినాక చూత వర్షాకాలము రోని వెళ్ళిపోయింది, మురకశీలు వేయాల. ఇంతవరకైనా జాడ పత్త ఇవ్వలేరు. ఏంది పరిస్థితి? ఏంది ఇవన్నీ చేసినాక చూత దాని మ్యాచర్ కటింగ్ మించాలైనా ఎట్లాంటి అట్లా మేము చూత రైతులను చూత సిద్ధపడ్డాము. అది చూత దిక్కు దీము చూత ఏం లేదు. ఏంది పరిస్థితి? అది మా బాధ అనేది మాది. పాత నియోజకవర్గ కేంద్రము ఎంతో ఆర్భాటంగా గత 40 రోజుల క్రితం ఇక్కడ వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కేవలం 40 రోజుల 180 మంది రైతుల దగ్గరనే వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. అది కూడా 125 కోట్లు పెడుతూ రైతులను ఊసురు పోసుకుంటూ ముప్పు తిప్పులు పెట్టడం జరిగింది. గత 5 రోజులుగా ఈ వ్యవసాయ మార్కెట్లో ప్రతి పరిస్థితిని మేము ఇక్కడ ఒక రైతుగా, అదేవిధంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా రోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. రైతులకు కనీస వసతి లేదు, మంచినీళ్ళు లేదు, వాళ్ళు కూర్చునే సౌకర్యం లేదు. ఇక్కడ మార్కెట్ సిబ్బంది వాళ్ళు చాలా నిర్లక్ష్యంతో వాళ్ళు వ్యవహరించడం జరుగుతుంది. ఈ చైర్మన్ ఇక్కడ పరిశీలించిన దాఖలాలు లేవు. ప్రతిరోజు రైతులు ముప్పు తిప్పలు పడుతూ వాళ్ళను, రైతులను రకరకాల నిబంధనల పేరుతోటి వాళ్ళు లేని కుర్రీలు పెడుతూ వాళ్ళను వాళ్ళకు ప్రత్యక్షంగా పరోక్షంగా నరకయాతన పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవసాయ మార్కెట్ తీసుకొచ్చిన ప్రతి రైతు వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. ఎందుకంటే 40 రోజులు దాటినా కూడా కేవలం రోజుకు 7 గురుసొప్పున రైతుల వడ్లే కొనడం జరిగింది. ఈ మార్కెట్లో చిన్న చిన్న నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం చౌడమ్మ కొండూరులో రాజలక్ష్మి సమేత నృసింహస్వామి ఆలయ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజైన ప్రాతః ఆరాధనతో ప్రారంభమైన ప్రతిష్టాపన కార్యక్రమాలు, సేవాకాలం నివేదన, మంగళాసనాలు, శాప్తుమరై, వేద విన్నపాలు, ద్వారాతోరణ, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చన, అగ్నిముఖం, మూల మంత్రమూర్తి, మంత్రహవనం, పంచసూక్తం, పరివార పాయశ్చిత్త హవనం, నిత్య పూర్ణాహుతి నివేదన, మంగళాశాసనములు, వేద విన్నపాలు, శాప్తుమోరై, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు.
पृथिवी उत स्यौनश्चित्रनाभुमधूनि सदा सोशल मीडिया लोकी एंट्री इच्चिना ओ वीडियो तेग वैरल गा मारिपोयिंदी। ई वीडियो लो ओ युवकुडु अतनि वेंट उन्न इद्दरु युवतुलु मुग्गुरु कलिसि ओ पोलीस अधिकारिनि ओ स्तंभानिकि कट्टेसिनट्लुगा नोक्किपट्टि आयन गल्लानु रेंडु वैपुला पट्टुकुनि कोडुतुन्नारु। अप्पटिके अक्कडिकि चेरिन प्रजलु ई दृश्यान्नि अला चूस्तू निल्चुन्नारु। ఇక ఘటన సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడికి పరుగు పరుగున వచ్చారు। పోలీస్ అధికారిని అక్కడి నుంచి పంపించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎంతగా యత్నించినా ఆ యువకుడు యువతులు ససేమేర అంటున్నారు। మధ్యలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ను నిలుచున్నా కూడా అవకాశం చిక్కినప్పుడల్లా ఆ పోలీస్ అధికారిపై వారు చేయి చేసుకుంటూనే ఉన్నారు। ఆ తర్వాత అతి కష్టం మీద వారి బారు నుంచి పోలీస్ అధికారిని తప్పించిన ట్రాఫిక్ పోలీసులు ఆయనను అక్కడి నుంచి పంపించి వేస్తుండగా ఆ యువకుడు కాస్తంత తగ్గినట్లే తగ్గి మళ్ళీ ఆయన పైకి దూసుకొచ్చాడు। అతన్ని మరోమారు ఎలాగోలా నిలువరించిన అతని వెన్నంటే వచ్చిన యువతులు మరోమారు పోలీస్ అధికారిపై దాడికి దిగారు। ట్రాఫిక్ పోలీసుల వినతితో ఆ యువకుడు కాస్తంత తగ్గినా ఇద్దరు యువతులు మాత్రం ట్రాఫిక్ పోలీసులను ఏమాత్రం ఖాతరు చేయలేదు। ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన కాదు, దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగిన ఘటన। అయినా ఈ గొడవకు కారణం ఏమిటన్న విషయంలోకి వస్తే ఓ బైక్ పై ఆ యువకుడు తనతో ఉన్న ఇద్దరు యువతులను ఎక్కించుకుని వస్తున్నాడట, అంటే ట్రిపుల్ రైడింగ్ అన్నమాట। అంతే కాదండోయ్, ట్రిపుల్ రైడింగ్ తో దూసుకువస్తున్న ఆ యువకుడు తన బైక్ ను రాంగ్ రూట్ లో పరుగులు పెట్టిస్తున్నాడట। దీంతో వారిని పోలీస్ అధికారి అడ్డుకోగా తమనే అడ్డుకుంటావా అంటూ ఆయనపై ఆ ముగ్గురు దాడికి దిగారు। ఈ దాడిలో పోలీస్ అధికారికి రక్తం వచ్చేలా గాయాలయ్యాయి। అయితే ఆ పోలీస్ అధికారి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా నిందితులు ఆరోపిస్తున్నారు। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। జూబ్లీ హిల్స్ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ, మీడియా సమావేశంలో సంచలన వివరాలు వెల్లడించిన రేవంత్ రెడ్డి। ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటన్న బండి సంజయ్, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి బంజారాహిల్స్ ఘటనే ఉదాహరణ। మెదక్ జిల్లా నర్సాపూర్లో నూతనంగా నిర్మించిన బస్ డిపో ప్రారంభోత్సవం, పాల్గొని ప్రారంభించిన మంత్రులు హరీష్, పువ్వాడ అజయ్లు। ఇవి ఈనాటి వార్తా విశేషాలు, నమస్కారం।